ఏం పని చేసినా మొదలే వినాయకుడికి మొక్కుతాం, ఏం గోస రాకుండా చూడు సామి అని. ఏనుగు తలతోనే ఉంటాడు కదా గణపతి దేవయ్య, కానీ విజయనగరం జిల్లాల మటుకు ఈ గజరాజులు మస్తు గోస పెడుతున్నాయి రైతుల్ని. ఏంది కథనో చూద్దాం రారే. ఇక చూడు రే, ఏనుగులు ఎట్లా గుంపు లెక్క పోతున్నాయి. ఎదురు పడితే తొక్కుడు, దొక్కితే నేల కతుకుడే. మంచి జోరు మీద ఉన్నాయి గజరాజులు, అడవిలోకి వెళ్ళి బయటికి వచ్చినాయి. మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి. అడవిలా మస్తు చెట్లు పండ్లు ఆకులు బగ్గనే ఉంటాయి. అవి చాలవన్నట్టు ఇట్లా ఊళ్ళకు వచ్చి పంటల మీద పడుతున్నాయట. చూడురే పచ్చటి పంటల వాడి ఎట్లా తిరుగుతున్నాయో. ఏనుగులు మామూలుగా తిరిగితేనే సిత్తడైతుంది, అసోంటిది పంటల వాడితే ఇంకేమన్నా ఉన్నదా? రైతన్నలు వచ్చి ఒరక్క ఇంతగానం కష్టపడ్డది ఒక్క రోజులనే నాశనం చేయబట్టే కదా అని అరుసుకుంటా రాళ్ళు ఇసురుకుంటా బయటికి దూలనికే మస్తు కష్టపడుతున్నారు. మనుషులైతే భయపడతారు గాని కొండంత గజరాజులు భయపడతాయా? వచ్చారా? ఇక చూడు రే, ఆడికెళ్ళి ఇంకో దిక్కుకు పోయినాయి. అడవిలకెళ్ళి వచ్చుడే అన్ని అనుకోని వచ్చినట్టున్నాయి. ఈ రోజు టార్గెట్ పంటలన్నీ తొక్కుడే అని అనుకున్నట్టున్నాయి. చూస్తున్నారా, అన్ని ఒక మాట మీదనే ఎట నిలబడ్డాయో. చిన్న ఏనుగులు గున్న ఏనుగులు పెద్దవి కూడా అదే మాట మీద ఉండి పంట పొడగొడుతున్నాయి.